సంగారెడ్డి జిల్లా పటంచర్ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం తమపై చిన్నచూపు చూస్తోందని, తమ డిమాండ్స్ నెరవేరే వరకు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ పే స్కేల్ మరియు ప్రమోషన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని, సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ముందు ముందు ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన మేము వీఆర్ఏలు అందరినీ ఈరోజు రాష్ట్రం మొత్తంలో ప్రతి మండల కార్యాలయాలలో మండల ఆఫీసులలో పికెటింగ్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు అసెంబ్లీ ద్వారా హామీ ఇచ్చిన కేసీఆర్ గారే మాకు పే స్కేల్ ఇస్తారని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఇంకా దాన్ని అమలు చేయలేదు. ఇంకా అర్హత కలిగిన వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. మేము జాయిన్ అయ్యి 15 అయినప్పటికీ మాకు ఎటువంటి ప్రమోషన్స్ ఇవ్వట్లేదు, మాకు పే స్కేల్ ఇవ్వట్లేదు. కాబట్టి మా వీఆర్ఏల కుటుంబాలందరికీ అన్యాయాలు జరుగుతున్నాయి. నిరసనలు తెలిపినా ధర్నా చేసినా కూడా పట్టించుకోవట్లేదని, మరొకసారి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాకి వెళ్ళడానికి ఈరోజు పికెటింగ్ చేస్తున్నాం. ప్రతి మండల కార్యాలయాల్లో పికెటింగ్ చేస్తూ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ప్రధాన డిమాండ్లు ఏంటంటే, అర్హత కలిగిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి, పే స్కేల్ వెంటనే అమలు చేయాలి, విద్యార్హత కలిగిన వారికి తగినటువంటి ప్రమోషన్స్ ఇవ్వాలి. పటాన్చెరు వీఆర్ఏ, మేము ఈరోజు సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు నిరాహారంగా ఇక్కడ ఉన్నాము. అర్హులైన వీఆర్ఏలందరికీ వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలందరికీ అందరికీ వారసత్వానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, వారికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. ఎన్ని సంవత్సరాలుగా మేము వెయిట్ చేస్తున్నాము. పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. ఎంత పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు జీతాలు ఇవ్వాలి. పని చేయట్లేదా మేము, ఎంత కష్టపడుతున్నాము. ఇంకా అబ్బాయిలు అయితే డే అండ్ నైట్ కష్టపడతారు, అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇదే స్థితిలో ఉంచారు. మరి బంగారు తెలంగాణలో మేము బంగారం అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. మరి మమ్మల్ని మర్చిపోయారు. అసలు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యోధులమే మేమందరము. మాకు మా డిమాండ్స్ వెంటనే అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఆ డిమాండ్స్ ఏంటంటే, కేసీఆర్ గారు ఇచ్చిన డిమాండ్ వెంటనే పే స్కేల్ ని మాకు అమలు చేయాలని వేడుకుంటున్నాము.